చిరంజీవి గారు చేసిన మూవీస్ లో నీకు బాగా నచ్చిన సినిమా ఇది? జగదేక్ వీరుడతిలో సినిమా. చిన్నప్పటి నుంచి ఒక టోటల్ గా 100 సార్లు పైనే చూస్తుంటా. 100 సార్లు పైన చూసి ఇవాళ చూసిన కూడా నాకు బోర్ కొట్టిన సినిమా అంటే అదే. అదే పాటలు కానీ, చిరంజీవి గారు ఆయన యాక్షన్ కానీ, ఆ చిన్నపిల్లలు, అమరీష్ పూరి రియలిజం, ఇవన్నీ కలిపిన సినిమా. యాక్చువల్లీ ఈ మధ్య అలాంటి సినిమాలు ఏమి రావట్లేదు అనిపిస్తుంది. అన్ని ఫ్యాంటసీ రియాలిటీ అన్ని మిక్స్ చేసి నా ఆల్ టైమ్ ఫేవరెట్ అది. దాని తర్వాత నాకు గ్యాంగ్ లీడర్ సినిమా చాలా ఇష్టం. ఓకే, గ్యాంగ్ లీడర్ తర్వాత నాకు అంటే చాలా ఉన్నాయి అలాగా, బట్ నాకు ఇష్టమైన సినిమాల్లో అన్నయ్య, అన్నయ్య సినిమా ఎందుకు అంటే అది చాలా ఇష్టం. బావ గారు బాగున్నారా అంటే 90s, ఆ లేట్ 90s అప్పటి నుంచి కొంచెం ఊహ తెలిసి చిరంజీవి గారి సినిమాలు చూడడం ఫాలో అయ్యాను. సో ఆ బ్యాచ్ మొత్తం ఇష్టం. ముఠా మేస్త్రి, ఓకే, ఈ సినిమాలు ఇష్టం. సారీ మర్చిపోయింది, ఇంద్ర నా ఆల్ టైమ్ టాప్ 5 చిరంజీవి గారి సినిమాలు ఇంద్ర ఉంటుంది. ఓకే, బట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే జగదేక్ వీరుడు అట్లా వస్తుంది. అవునా? అన్నయ్య చేసిన ఒక 5 టాప్ ఫిల్మ్లు టక టక అని చెప్పు. నా ఫేవరెట్ వచ్చి ఆర్య, ఆర్య 2, రేసుగురం, సరేనోడు, సనవ సత్యమూర్తి, సనవ సత్యమూర్తి, వేదం, ఓకే, 6. ఓకే, కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఏ సినిమా అంటే ఇష్టం? కళ్యాణ్ గారిది నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా ఖుషి, తర్వాత తమ్ముడు, తర్వాత బద్రి, తర్వాత గబ్బర్ సింగ్, పోతే అత్తారెడ్డి దారి. ఈ నా ఫేవరెట్. ఓకే, నేను బాగా చిన్నప్పుడు రిలీజ్ అయిన సినిమాలు తమ్ముడు, ఖుషి, బద్రి కాబట్టి నాకు ఐ ఆల్ టైమ్ ఫేవరెట్. ఇప్పుడు మర్చిపోయింది కానీ ఖుషి సినిమా ఆల్మోస్ట్ ఒక 2 గంటలు నేను డైలాగ్ చెప్పగలను. విలన్ డైలాగు, కళ్యాణ్ గారి డైలాగు, భూమిక డైలాగు అన్ని మ్యూట్ చేసేస్తే మొత్తం చెప్పేస్తాం. మ్యూట్ చేసేస్తే మొత్తం మ్యూట్ చేస్తే నేను మొత్తం చెప్పగలను. మేడం అన్ని సార్లు చూసుంటా, 10 సార్లు 15 సార్లు నేను థియేటర్లో చూసుంటాను. ఓకే, అది బద్రి, ఓకే, తమ్ముడు, ఈ 3.